डियर जज शिरीश अने मुद्दाई तन अनुचित प्रवर्तन तो विदेशा स्टूडेंट मृति की कारकुराली आप भीति वेधिस्ट वल्ल इप्पुडु मानसिक वेदन अनुभविस्तू बिड्ड पुट्टाक मेंटल बैलेंस तप्पि चिवरक आ बिड्डने तन चेतुलतो पैनुंचि किंद पड़ेसिंदि ना बिड्डनि चंपलेदु నాకు మెంటల్ లేదు ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ వీళ్ళందరూ నన్ను ట్యాప్ చేసి మెంటల్ తెల్లో ప్రూవ్ చేస్తున్నారు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపీ గారిని మాట్లాడనివ్వు ప్రొసీడ్ ఈవికి తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పై నుంచి కింద పడేసింది ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకొని దయ్యమనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీతాన్ హర్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డని చంపలేదు మరి ఎవరు చంపారు కాన్సిల్ చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలని అనిపించలేదా కాన్సిల్ దయ్యమై వచ్చింది దయ్యమా దయ్యం వచ్చి చంపడం ఏంటి ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మ నువ్వు మదర్ ప్రామిస్ అండి ఆ తర్వాత దయ్యం డాక్టర్ అయ్యి వచ్చింది సైలెన్స్ కాంచన చనిపోయిందన్నా మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డని చంపిందంటున్నా నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పంచేద్దాం జడ్జి గారు డాక్టర్ గా మా నా దయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం ఆ దయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా తప్పకుండా ఏంటమ్మా అలా చూస్తున్నా జడ్జి గారు ఈ దయ్యమే నా బిడ్డని చంపింది ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది నో లాయర్ గారు అవటం ఏంటమ్మా ఆ అమ్మాయి లాయరే ఇది లాయర్ కాదు ఇది నా బిడ్డ చంపింది ఏయ్ చెప్పు చెప్పు నా బిడ్డని ఎందుకు చంపావు చెప్పు నా బిడ్డని ఎందుకు చంపావు జడ్జి గారు దీన్ని నమ్మకండి ఇది నా కళ్ళ ముందు కడుపుతో చచ్చింది అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది ఎలా నీ బిడ్డను చంపుతుంది దయ్యమై వచ్చి చంపిందండి ఏమిటమ్మా నువ్వు అనేది ఆ అమ్మాయి ఇదే కోట్ల ఐదేళ్ల నుంచి పనిచేస్తుంది మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది దయ్యమైంది మళ్ళీ డాక్టర్ అయింది లాయర్ అయింది అంటావేంటి నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా లేదు జడ్జి గారు అబద్ధం బిడ్డ చావలేదు నా వద్ద క్షేమంగా ఉంది శిరీష బిడ్డను చంపేయబోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి శిరీషకు నువ్వేమవుతావు ఆమె భర్తని చిన్న భర్త కాడు ఎవరిని భర్త నాకు భర్త లేడు చచ్చిపోయాడా అసలు నాకు పెళ్ళే కాలేదండి మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు డేటింగ్ మూలక వాట్ గాలికి దూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగకుంటివా అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదండి తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా ఒకసారి ఈ పేపర్ చూడండి తన బిడ్డకు తండ్రినని తన ప్రసవం అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్టా ఇప్పించండి తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అటార్నీ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను తల తిప్పుకోవడం కాదు దించుకోవే నీ బిడ్డను నీకు దూరం చేశాను నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను నా తమ్ముడిలా నిన్ను పిచ్చిదాన్ని చేశాను ఏయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు ఈ బతుకు కంటే చావే సుఖం అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది నీకు తెలుసుగా నేను పండించేది వరి
పుట్టింది ఈస్ట్ గోదావరి మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటానండి ఇంకి డోస్ చాలనుకుంటాను సాంశివరావు ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం వస్తానండి అంటే ఇదంతా అమ్మగారిని మాత్రానికి అయ్యగారాడి నాటకం అన్నమాట ఇంకేముంది అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పెళ్ళమైపోతారు అయ్యగారేమో అమ్మగారికి ఈస్ట్ గోదావరి మొగుడైపోతారు పెళ్లి ట్రిప్గా ఫారిన్ प्रकाश
अरु शिरीषा, अरु शिरीषा, माय गॉड, व्हाट हैपेंड यार, हेयर एंटी, वेट सर एंटी, गेट अप एंटी, व्हाट हैपेंड यार, अवनी तरवा चप्पल मुंडो ने निकले चे तीस कर लो प्लीज, ए, क्या करी तीस कर लेते, मरी ये दिक्कत वस्ता वाला कल मटा वा, ए, who are you man, सर, मी मेंटल हॉस्पिटल स्टाफ सर, ये पिच्ची तो पार पुतुंटे नो, what, निकू मेंटला, no, no, ए, वस्ता वाला, wait, 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 man, wait, man. Sirisha, what is my name? Vijay Prakash. Manu, where did you come from? Foreign law. Yes. What are you doing? Friend. You are talking so clearly about the mental health. You are telling me to tell you something, sir. That's right. Tell me, Sirisha is mental health. Come on. Sirisha, you are telling me to tell you. I will kick you like a foot of rubbish. Go! Go away! Back right now! Don't worry, Trisha. I will take care of you. Please come, dear. డయానా క్వీన్ లా ఉండేదానివి డయేరియా పేషెంట్ లా తయారయ్యావు